H1B వీసా వచ్చింది, ఇప్పుడు అమెరికా వెళ్ళలేదా? ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చాడు, ఇప్పుడు వస్తే వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి ఇక్కడ సిటిజన్స్ని అవుతుందా అనేది చాలామంది ఫీల్ అవుతున్నారు. ట్రంప్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రమే చేయగలడు, లీగల్గా ఎవరైనా వస్తే వాళ్ళకి లీగల్ రైట్ ఉంటుంది, ఇక్కడ పనిచేసే రైట్ ఉంటుంది, వాళ్ళని మాత్రం ఏం చేయలేడండి. ఓన్లీ ఇల్లీగల్గా వస్తే వాళ్ళని ఏదైనా ఆయన చేయగలుగుతాడు. ఇంకొక మాట అదేంటంటే, మన ఇండియన్స్ లేకపోతే స్కిల్డ్ పీపుల్ లేకుండా ఏ కంట్రీ రన్ అవ్వదండి. మనల్ని వాళ్ళు తీసుకుంటున్నారంటే మన అవసరము వాళ్ళు ఉండి వాళ్ళకుండే మనల్ని తీసుకుంటున్నారు. సో మనల్ని పంపిస్తే చాలా కంపెనీస్ రన్ కావు. ఎందుకు అని అడుగు మీరు అనగచ్చు. నేను ఈ మధ్య ఒక కంపెనీకి వెళ్ళాను, ఆ కంపెనీలో 80% పీపుల్ మన ఇండియన్స్ ఉన్నారు, ఇమాజిన్ దట్. సో అందువలన ట్రంప్ వచ్చినా ఎవరు వచ్చినా మీరు అమెరికా రావచ్చు. ట్రంప్ ఎప్పుడైనా లీగల్ పీపుల్కి మాత్రం ఆయన ఎప్పుడు హాని చేయడు, ఓన్లీ ఇల్లీగల్ పీపుల్కి మాత్రమే ఆయన ఫైట్. మాత్రం కొన్ని మీకు జాబ్ ఉన్నప్పటికీ మీరు ఏం చేస్తారంటే, ఇండియాలో ఉన్నప్పుడే రెజ్యూమ్స్ తయారు చేసుకోవటము, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ తయారు చేసుకోవటము, అలాగనే డ్రైవింగ్ లైసెన్స్ ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకొని రావటము, ఎయిర్పోర్ట్లోని సిమ్ తీసుకుని రావటము, ఇలాంటివి తీసుకొస్తే మీకు అమెరికా వచ్చిన తర్వాత ఇమీడియట్గా కొంత టైం సేవ్ అవుతుంది. మీరు అమెరికా వచ్చేవారైతే మాత్రం ఎక్కువ పర్సంటేజీ జాబ్స్ డెవలప్మెంట్ సైడ్ ఉన్నాయండి. టెస్టింగ్ అయినా ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా డెవలపర్సే, వాళ్ళకైతే బాగుంది. అంతేగాని మాన్యువల్గా చేస్తాను, మాన్యువల్ యాక్టివిటీ చేస్తాను అన్న వాళ్ళకి మాత్రం చాలా కష్టంగా ఉంది. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను షేర్ చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ లైక్ చేస్తే ఎక్కువ మంది ఈ వీడియోస్ చూస్తారు, వాళ్ళకి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్.